నమస్తే అండి, లక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో గోధుమ పిండి పారాని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది సోప్ ఎక్కువ తగలని వాళ్ళకైతే ఒక 4-5 రోజులు ఉంటుందండి. పారానికి ఇట్లా గిన్నె తీసుకోవాలండి. గిన్నె అయితే నల్లగా అవుతుందండి. తోముకుండే కష్టమైతే మీరు ఎనిక్కేసిండే గిన్నె తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 4 స్పూన్లు గోధుమ పిండి వేసుకుంటున్నా. ఆడపిల్లలందరూ జాగ్రత్తగా పండకు బాగా వేసుకుందరు చూడండి. 1, 2 బాగా పరపట్టుగా చూపిస్తాను. ఇట్లే చేసుకోండి, అందరూ బాగా చేతులకు బాగా పెట్టుకోండి. 3, 4 ఇప్పుడు దాంట్లోకే 4 స్పూన్లు చక్కెర వేస్తానండి. 1, 2, 3, 4 ఇప్పుడు ఈ 2 బాగా కలుపుకున్నాము చూడండి. ఇదంతా బాగా కలిపేసినాం కదా, ఇప్పుడు ఇది ఇట్లా వార్లకు అనేసేలా. ఇప్పుడు అదంతా వార్లకు తోసేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను దీపం అండి మట్టి దీపం తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా బోర్లు ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు దానిపైన ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి, చిన్న గిన్నె చూడండి. ఈ గిన్నె ఇట్లా పెట్టుకోవాలా, పడిపోకుండా మనము ఇట్లా దీన్ని ఈ గిన్నెని ఇది పెట్టిన తర్వాత మనము ఎక్కువ కదిలించకూడదు, ఇట్లా చక్కగా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకున్నా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకున్నానండి, స్టవ్ మీద పెట్టుకున్నా. ఇప్పుడు దాని మీద చూడండి గిన్నె, ఇట్లాంటి గిన్నె ఒకటి తీసుకోవాలా. ఇప్పుడు దీని మీద పెట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు దాంట్లో నీళ్ళు పోసుకోవాలండి. ఈ నీళ్ళు సగం వరకు పోసుకోవాలి మనము గిన్నెకి. ఇట్లా పెట్టుకున్న తర్వాత అండి మంట మీడియంలో పెట్టుకోవాలా, హైలో పెట్టుకోకూడదు. 20 నిమిషాల వరకు ఉండాలా. నీళ్ళు పైన చూడండి ఇట్లా బాగా కాగినప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు చూడాలా, ఇప్పుడు తీసి చూపిస్తానండి చూడండి. చూడండి మనకు గిన్నెలోకి, గిన్నెలో ఏం లేదు కదా అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది కిందికి దింపేసుకున్నాము చూడండి, ఇంత వచ్చింది దాంట్లో. ఇదైతే ఈ గిన్నె చూడండి ఒకసారి ఇట్లా అయిపోతుందండి. ఓపిగ్గా తిక్కువాలి దీన్ని. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అండి ఇంకో గిన్నె తీసుకొని చిన్నది దాంట్లోకి మనకు కావాల్సినంత తీసుకోవాలా. చూడండి దీంట్లో ఇంకా రొంతుంది. ఇక్కడ నేను ఇంకో గిన్నెలో చిన్న గిన్నెలో ఇప్పుడు మీకు చేతికి వేసి చూపించేకి చిన్న గిన్నెలోకి రొంత తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి కుంకుమ వేస్తానండి కొంచెము. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాము. ఇప్పుడు దీంతో కలుపుకున్నాము. ఎక్కువ నీళ్ళగా కూడా కలుపుకోవద్దండి, ఎక్కువ చిక్కగా కూడా కలుపుకోవద్దండి. ఇప్పుడు ఇది కలిపేసినాను కదండి చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను నేను చూడండి. ఇట్లా కలుపుకోవాలా మనకు సరిపోతుంది. ఇప్పుడు నేను నా చిట్టి తల్లికి పెడతానండి చూడండి. మధ్యలో చందమామను పెట్టినాను చూడండి నా బిడ్డకు. నేను ఇట్లా వేసినానండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనము ఇదంతా బాగా ఆరిన తర్వాత కడుక్కోవాలండి. నేను కూడా వేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ కూడా పంపించండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.